హిందువుల పండుగ హోళీ సమీపిస్తోంది. మార్చి 8వ తేదీన దేశమంతా హోళీ పండుగ జరుపుకునేందుకు సిద్ధమైపోయింది. మనకు తెలిసినంత వరకు హోళీ అంటే ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడపడం. కానీ యూపీలోని మథురలో జరిగే లడ్డూమార్ హోళీ అలా కాదండోయ్, అది వేరే లెవెల్. మథురలోని బర్సానా పట్టణంలో లడ్డూమార్ హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోళీ అంటే రంగులతో జరుపుకోవటం మనకు తెలుసు, కానీ లడ్డూమార్ హోళీలో కలర్స్తో పాటుగా లడ్డూలను కూడా ఉపయోగిస్తారు. యూపీలోని మథుర, బర్సానా, గోకుల్, బృందావన్ ప్రాంతాల్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా అంతే ఘనంగా జరిగాయి. బర్సానాలో లత్మార్ హోళీ జరుపుకోవడానికి ఒకరోజు ముందు ఈ లడ్డూమార్ హోళీని జరుపుకుంటారు. దేవాలయానికి వచ్చిన భక్తులు లడ్డూలు విసురుకుంటూ డాన్సులు చేస్తూ ఈ లడ్డూమార్ హోళీని జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు విసురుకునే ఈ లడ్డూలనే తర్వాత ప్రసాదంగా పంచిపెడతారు. ఈ లడ్డూమార్ హోళీ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణుల కీర్తనలు ఆలపిస్తారు. భక్తజనం కూడా రాధాకృష్ణుల కీర్తనలకు ఆడిపాడతారు. లడ్డూ ప్రసాదం స్వీకరించి వారి ఆశీర్వాదం దొరికినట్టుగా భావిస్తారు.